ఏపీలో ఇప్పుడు వరద రాజకీయం నడుస్తోంది. బాధితులకు ఆహారం నీళ్లు అందించలేక కూటమి సర్కారు విఫలమవుతోంది. కనీసం బాధితులను చేరను కూడా చేరడం లేదు అధికారులు. దీంతో చంద్రబాబు సైతం అధికారులపై మండిపడుతూ సస్పెన్షన్లు చేస్తున్నారు. మొత్తం వరద ముంచేయడంతో ఈ పరిస్థితి దాపరించింది. అయితే ఏపీలో ఈ వరద బురదను పచ్చమీడియా అందరికీ అంటించేస్తోంది. చంద్రబాబు వైఫల్యాన్ని కప్పుపుచ్చడానికి నానా తంటాలు పడుతోంది. ఎక్కడికక్కడ బాధితులు వీడియోలు తీసి అమరావతి మునిగిందని ప్రచారం చేస్తుంటే తట్టుకోలేని ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ బట్టలు చింపుకుంటున్నారు. అయ్యో నా అమరావతి, నా చంద్రబాబు కట్టే కుల రాజధాని అంటూ ఫ్రస్ట్రేషన్తో తిట్టిపోస్తున్నారు. చంద్రబాబును పొగడలేక అమరావతి మునిగినట్టు ఒప్పుకోలేక గ్రాఫిక్స్ ఫోటోలు చూపిస్తే కవర్ చేసేందుకు ఏబిఎన్ వెంకటకృష్ణ పడ్డ పాటలు అన్నీ నిక్కాం. తాజాగా డిబేట్లో ఏబిఎన్ వెంకటకృష్ణ అమరావతి మునిగిపోలేదని చెప్పడానికి నానా తంటాలు పడ్డారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. చంద్రబాబు కోసం అమరావతి కోసం పచ్చమీడియా పడుతున్న తాపత్రయానికి అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దేశంలో రాజధాని మునిగిపోయిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. సో నేను ఇందాక చెప్పాను కదా, మూడేళ్ల క్రితం హైదరాబాద్ ఏమైందో, అంతకుముందు చెన్నై ఏమైంది, ఫ్లైట్లు కొట్టుకుపోయినాయి అండి. వాటర్ వచ్చి ఎయిర్పోర్ట్లో, ముంబై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు కొట్టుకుపోయినాయి నీళ్లలో. ఢిల్లీ దేశాలు కొట్టుకుపోయినాయి. న్యూయార్క్ నగరం అతలాకుతలం అయిపోయింది ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. దుబాయ్లో కూడా జరిగింది. అయితే మరి నిజంగా అమరావతి ఎలా అయిందా? ఇవాళ వెళ్ళి చూస్తే అమరావతి ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు వెళ్ళి చూడండి, ఎవరైనా వేయండి ఆ ఫోటోలు, వేయండి లేటెస్ట్ ఫోటోలు. అవి ఇప్పుడున్న ఫోటోలు, అవి అమరావతిలో ఇందాక గంట క్రితం తీసిన ఫోటోలు, అవి పొద్దు ఊగుతుండగా తీసిన ఫోటోలు. అవి అది మునిగిపోయిన రాజధాని, మన కుల రాజధాని. బెటర్ స్టార్ట్.